భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దగ్గర 50,000 ప్యాకెట్ల భోజనం ప్యాకెట్లు అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులకి అందించారన్నారు. అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుని సురక్షితమైన ప్రాంతాలకి తరలించడంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక చురుకైనటువంటి పాత్రని, అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఎదుర్కొంటున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి భరోసాగా భారతీయ జనతా పార్టీ కల్పిస్తుందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ సాధారణంగా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో కావచ్చు, అదేవిధంగా ఆన్వాయితీగా కూడా కావచ్చు. 6 నెలలకు ఒక్కసారి కొత్త సభ్యత్వం చేయడం అనేది 6 సంవత్సరాలకు ఒకసారి, ఇది పరిపాటిగా కొనసాగేటువంటి కార్యక్రమం. మధ్యలో 3 సంవత్సరాలకు ఒక్కసారి కొంతమంది కొత్త సభ్యుల్ని యాడ్ చేయటం అనేది పరిపాటిగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. 2014 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అప్పట్లో జాతీయ అధ్యక్షులుగా అమిత్ షా గారు ఉన్నటువంటి సందర్భంలో వారు కొత్తగా ఆన్లైన్ మెంబర్షిప్ని వారు అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. అది మాత్రమే కాకుండా 6 నెలల కాలం కార్యకర్తలందరూ కింద క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేసినటువంటి సందర్భంలో యావత్ భారతదేశంలో 11 కోట్ల సభ్యుల్ని అప్పట్లో నమోదు చేయటం జరిగింది. అప్పటి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రపంచంలో 9 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పుడు దాన్ని అధిగమించి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం, రూపుదిద్దుకోవడం జరిగింది. ఆ తర్వాత తిరిగి 2019వ సంవత్సరంలో తిరిగి ఏదైతే మధ్యంతరంగా చేసేటువంటి సభ్యత్వ కార్యక్రమం ఉంటుందో దాన్ని కార్యకర్తలు చేపట్టారు. అప్పట్లో కూడా 3 నెలల పాటు పనిచేసినటువంటి సందర్భంలో అదనంగా 1.7 కోట్ల మంది కొత్త సభ్యుల్ని పార్టీకి యాడ్ చేయటం జరిగింది. అంటే అంతకుముందు జరిగినటువంటి 11 కోట్లు, తర్వాత జరిగినటువంటి 7 కోట్లు, 18 కోట్ల సభ్యత్వం ఇవాళ యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కలదు. అదేవిధంగా 2014లో ఆంధ్ర రాష్ట్రంలో కార్యకర్తలందరూ మార్కెట్ ప్లేసులు కావచ్చు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఎక్కడైనా సరే 10 మంది కనపడ్డారు అంటే అక్కడికి వెళ్ళి పార్టీ గురించి వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ అవగాహన పెంచుతూ ఎందుకు భారతీయ జనతా పార్టీ దేశానికి అవసరమో తెలియజేసినటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర 28 లక్షల మందిని అప్పట్లో 2014లో సభ్యులుగా చేర్చడం జరిగింది. తిరిగి 2019లో కార్యకర్తలు ముందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో 7 నుండి 8 లక్షల మందిని అదనంగా యాడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే సభ్యులు 38 లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు లెక్క. అయితే తిరిగి ఇవాళ ఈ సంవత్సరం ఏదైతే నేను ఇందాక చెప్పాను, సమూలమైనటువంటి సభ్యత్వ కార్యక్రమం నిర్వహించాలి. 2వ తారీఖున నరేంద్ర మోడీ గారు సాయంత్రం 5 గంటలకి ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి సభ్యత్వం నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది. అంటే సాధారణంగా అందరూ అనుకోవచ్చు, ఆల్రెడీ ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యులే కదా, కార్యకర్తే కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా కార్యకర్తగా సభ్యత్వం తీసుకోవడం ఎందుకు అని. నేను ఇందాక అన్నట్లుగా సమూలంగా అందరూ కూడా సభ్యత్వం చేయవలసినటువంటి నేపథ్యంలో 1వ తారీఖుతో ఎవ్వరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉండరు. కనుకనే నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వం వారు నడ్డా గారి చేతుల మీదుగా వారు 2 సెప్టెంబర్ సాయంత్రం 5 గంటలకి ఢిల్లీలో వారు తీసుకోవడం జరిగింది. వారు తీసుకున్న వెనువెంటనే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఏదైతే మిస్డ్ కాల్ నంబర్ ఉందో 8800002024 అనేటువంటి మొబైల్ మిస్డ్ కాల్ నంబర్ ఏదైతే ఉందో దానికి వెంటనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పదాధికారులు కార్యకర్తలందరూ కూడా వారు సభ్యత్వం తీసుకోవడం ప్రారంభించారు.